నవంబర్ 13 అలాగే నవంబర్ 20ని ఫలితాలు మాత్రం నవంబర్ 23నే రాబోతున్నాయి. జార్ఖండ్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. రెండు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. జార్ఖండ్తో పాటు మహారాష్ట్రకు సంబంధించి 81 స్థానాలకు జార్ఖండ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ రెండు ఫేజెస్లో జరగబోతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించి చూద్దాం. మహారాష్ట్రలో 288 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఒక ఫేజే, 288 స్థానాలకు ఒక ఫేజ్లో జరగబోతోంది. కానీ జార్ఖండ్కి మాత్రం 81 స్థానాలకి రెండు ఫేజ్లో జరగబోతోంది. ఒక ఫేజ్లో జరగబోతోంది మహారాష్ట్రలో మహాసంగ్రామం. నోటిఫికేషన్ స్కెడ్యూల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. 22 అక్టోబర్న నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. నామినేషన్ ప్రక్రియ 29న జరగబోతోంది. స్క్రూటినీ అంటే స్క్రూటినీకి సంబంధించి 30 విత్డ్రా 4వ తారీఖున నవంబర్ 4వ తారీఖున ఆఖరి తేదీ ఉపసంహరణకు సంబంధించి. పోలింగ్ 20వ తారీఖున జరగబోతోంది. ఫలితాలు నవంబర్ 23న రాబోతున్నాయి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఆ స్కెడ్యూల్ని రిలీజ్ చేస్తుంది మహారాష్ట్రతో పాటు జార్ఖండ్కి కూడా. కానీ ఇంట్రెస్టింగ్గా జార్ఖండ్కి 81 స్థానాలకి ఉంటే రెండు ఫేజెస్, అలాగే మహారాష్ట్ర 288 స్థానాలకు ఒక ఫేజ్ ఉంది. కారణం ఏంటి? ఇక మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రకటించింది. మరి దాంతోపాటు మూడు లోక్సభ స్థానాలకు 47 అసెంబ్లీ స్థానాలు కూడా షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగైతే ఈ రోజు షెడ్యూల్ కూడా చూస్తున్నారు, అందరూ కూడా ఎదురు చూస్తున్నారు షెడ్యూల్ ఏ రకంగా ఉండబోతుంది. మరి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ఇటీవలనే జరిగాయి ఆల్రెడీ, జమ్మూ కాశ్మీర్, హర్యానా. మరి జరిగిన మరి రిజల్ట్ వచ్చిన కొద్ది రోజులకి మళ్ళీ ఈ ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది మహారాష్ట్ర అలాగే జార్ఖండ్కి సంబంధించి. మహారాష్ట్రలో 288 స్థానాలకు ఒకే విడతలు, అలాగే జార్ఖండ్ లోని 81 స్థానాలకు కూడా రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఇక్కడ మహారాష్ట్రకు ఒక ఫేజ్ లో జరగడం గల ప్రధానమైన కారణం ఏంటంటే ఫోర్స్ అంతా కూడా బాగా ఉంది, మంచిగా అక్కడ మొబిలైజ్ చేయడానికి కానీ, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికీ అక్కడ పరిస్థితులన్నీ అవగాహనలోకి తీసుకొచ్చి ఒక సింగిల్ ఫేజ్ లోనే ఇక్కడ ఎలక్షన్స్ నిర్వహించవచ్చని భావించి ఇక్కడ చేస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా రెండు రాష్ట్రాలకు మాత్రమే ప్రస్తుతానికి ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈజీగా నిర్వహించవచ్చని అనేది ఒక కారణం అవుతుంది. దాంతోపాటు ఇక జార్ఖండ్ అనే సరికలు వస్తే కదా కొంత నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ఇక్కడ రెండు దశల్లో పోలింగ్ జరగబోతుంది. మరి ఇదే ప్రధానమైన కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్తుంది. మహారాష్ట్రలో 288 స్థానాలకు ఒక విడతలో నిర్వహించనున్నామని సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రలో మొత్తం 9.63 కోట్ల ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. వారి కోసం 186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే 93 వేల మంది ఓటర్లు ఒకేసారి ఓటు వినియోగించుకోబోతున్నారని చెప్పారు. మరి నోటిఫికేషన్ విడుదల అక్టోబర్ 22, నామినేషన్లు స్వీకార గడువు తేదీ అక్టోబర్ 29, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 20, నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 4, పోలింగ్ తేదీ నవంబర్ 20, ఎన్నికల ఫలితం నవంబర్ 3న రాబోతున్నాయి. మరి జార్ఖండ్ విషయానికి వచ్చినట్టుగైతే జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ చూసుకున్నట్టుగైతే మొత్తంగా కూడా తొలి దశ నోటిఫికేషన్ 18 అక్టోబర్న, నామినేషన్ తుది గడువు 25 అక్టోబర్, నామినేషన్ పరిశీలన 28 అక్టోబర్, నామినేషన్ ఉపసంహరణ తుది గడువు 30 అక్టోబర్, అలాగే పోలింగ్ నవంబర్ 13 జరగబోతుంది. ఇది మొదటి దశ. రెండవ దశకు సంబంధించి చూసుకున్నట్టుగైతే నోటిఫికేషన్ విడుదల 22 అక్టోబర్, నామినేషన్ దాఖలకు తుది గడువు 29 అక్టోబర్, నామినేషన్ల పరిశీలన 30 అక్టోబర్, అలాగే నామినేషన్ల ఉపసంహరణకు